नमस्ते विजन न्यूज को स्वागत ईनाटि वार्तलु नेटि बाल्य रेपटि पौरुलनु चिन्नारुलकु पौष्टिकाहारं अंदिंचडं कोसं वैएसआर संपूर्ण पोषण पथकान्नि प्रारंभिंचामनि राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी स्पष्टं चेशारु। अमरावति क्यांपु कार्यालयंलो सोमवारं मुख्यमंत्री आन्लैन् द्वारा ई संपूर्ण पोषण पथकान्नि प्रारंभिंचि मात्लाडारु। प्रति वारिलो हेल्दी बाडी हेल्दी मैंड अवसरमनि అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చుతున్నామని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు। రక్తహీనత పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు బాలింతలు 6 నుండి 72 నెలల పిల్లలకు ఈ పథకం ద్వారా ఆహారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు। ఈ పథకం ద్వారా సంవత్సరానికి 1,863 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని జగన్ మోహన్ రెడ్డి వివరించారు। ఈ కార్యక్రమంలో ఏలూరు నుండి కలెక్టర్ రే ముచ్చలరాజు ఎమ్మెల్సీ రామ్ సూర్యారావు జాయింట్ కలెక్టర్ ఎంతేజ్ భరత్ స్త్రీ శ్రీ సంక్షేమ శాఖ పీడీకే విజయ కుమారి తైతల్లు పాల్గొన్నారు। ఇంతకు ముందు నేను అన్నట్టుగా హెల్తీ బాడీ హెల్తీ మైండ్ ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్। హెల్తీ బాడీ ఉంటే హెల్తీ మైండ్ ఉంటుంది। నేటి తరంలో చదువుకోలేని తల్లిదండ్రులు పిల్లలు మూడు కోట్ల కుప్పలు ఆహారాన్ని కూడా నోచుకోలేని తల్లిదండ్రులు వారి పిల్లలు సరైన ఆహారమే లభించని తల్లిదండ్రులు పిల్లలు వీరందరి జీవితాలలో మార్పులు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని చెప్పి గట్టిగా నమ్మిన పిమ్మటమే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ఈరోజు అమలు చేస్తాము। వరకు వయసున్న పిల్లలకు బిడ్డలకు జన్మనివ్వనున్న తల్లులకు బాలింతలకు వర్తించేలా ఈ వైఎస్ఆర్ పోషణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పోషణ ప్లస్ కార్యక్రమాన్ని ఇవాళ అమలు చేస్తాము। ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే సచివాలయ పరీక్షల్లో అధికారులందరి సమష్టి కృషితో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ముచ్చలరాజు అన్నారు। ఏలూరు కార్పొరేట్ లో ఈ పరీక్ష నిర్వహణపై సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణ మరియు సమీక్ష సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు। జిల్లాలో 1049 పోస్టుల గాను 75,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని ముచ్చలరాజు చెప్పారు। తాడేపల్లిగూడెం తణుకు భీమవరం జంగారెడ్డిగూడెం పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు। అలాగే అభ్యర్థులు నిర్ణీత సమయానికి కేంద్రానికి చేరుకునేలాగా ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేయాలని ముచ్చలరాజు పేర్కొన్నారు। ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతాయని కలెక్టర్ వివరించారు। ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ పులి శ్రీనివాసులు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి డిఆర్డీఏ పీడీ ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు। చాలా టైం ఉంది మాకేమీ వేరే అదర్ ఇంపార్టెంట్ వర్క్లు ఏం పెద్దగా అయితే లేదు। సో అది ఒక్కసారి గైడ్లైన్స్ అనేది ఒకసారి తీసుకోవాలి। మనం ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కూడా ప్రతి ఎగ్జామ్ వస్తుంది। సో ఒక్కొక్క ప్యాటర్న్ ఎగ్జామ్స్ మారుతూ ఉంటాయి, అంతకుముందు ఉన్న ఎగ్జామ్స్ ఇప్పుడు ఉండే కొద్దీ మారుతూ ఉంటాయి। ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీని అనుబంధ దేవాలయాల్లో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆర్ ప్రభాకర్ రావు చెప్పారు। ద్వారకా తిరుమల దేవస్థానంలో శ్రీ స్వామివారి ఆలయ భద్రత అధికారులతో సోమవారం ఆయన సమీక్షించి మాట్లాడారు। ఈ దేవాలయాలకు ఉన్న రథాలను పరిశీలించాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ రావు వివరించారు। రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు ఏర్పాటు చేసి నగదు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు కార్పొరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు। ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తీవ్రతరం చేస్తామని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు గురునాథరావు తెలిపారు। ప్రభుత్వం నిర్ణయం తక్షణం వెనక్కి తీసుకోవాలని నాయకులు రాజనాథ రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు। కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు। లాలే రాహుల్ గాంధీ నాయకత్వం, లాలే ప్రియాంకా గాంధీ నాయకత్వం, రైతు పంపు చెట్లకు వ్యవసాయ విద్యుత్ మీటర్లు వెంటనే, రైతు పంపు చెట్లకు వ్యవసాయ విద్యుత్ మీటర్లు వెంటనే। రాష్ట్రంలో 13 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇష్యూ చేసిన జీవో నెంబరు MS-22 రద్దు చేయాలి. ద్వారా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు 151 సీట్లు ఇచ్చారు, మీరు పరిపాలించండి, 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు పరిపాలించండి, కానీ రైతులు జోలికి వస్తే మట్టుకు ఏ ప్రభుత్వం కూడా ఒక్కరోజు కూడా పరిపాలన చేయలేదని చెప్పేసి ప్రయోజనం హెచ్చరిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదట ఉచ్చువితి మీద సంతకం పెట్టి రైతులను ఆదుకుంటే ఆయన వర్ధంతి రోజున మరి రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు ఉచిత విద్య ఇచ్చిస్తే పట్ల ఆరేసుకోవాలని కామెంట్లు చేసి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆయన మూల్యం చెల్లించాడు. 2004లో ఓడిపోయి 10 ఏళ్ళు మళ్ళీ అధికారం చూడలేదైనా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. మీరు రైతులు జోలికి వస్తే రైతులు ఊరుకోరు అనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ కరోనా సమయంలో కరోనా పేషెంట్లని ఆదుకోవాల్సింది పోయి రైతులకు విద్యుత్ రైతు వ్యవసాయ పంప చెట్లకు విద్యుత్ మీటర్లు బిగించి వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు, మేము దీని మీద పోరాటం చేస్తాం, విద్యుత్ మీటర్లు తగిలిస్తే దీని మీద కేంద్రం కూడా తిరగబడతామని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి మీటర్లు పెట్టడం వల్ల రైతులు పడే ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అలా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మరి ఆ రోజున డాక్టర్ మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మా మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంతకం పెట్టి విద్యుత్ ఛార్జీలను రద్దు చేయడం జరిగింది. అంటే ఇవాళ ఈ శ్రామిక యువజన శ్రామిక రైతు పార్టీ మరి రైతుల్ని కుంగదీసే విధంగా ఇవాళ మరి ఈ మీటర్లు పెట్టడం అంటే మరి మోడీ గారు కేంద్రంలో చూసాం మనం గ్యాస్ కనెక్షన్స్కి నగదు బదిలీ పెడతానని చెప్పి ఇప్పుడు చూస్తే మరి నగదు బదిలీ ఎంత వస్తుందని చూస్తే మనకు అర్థమవుతుంది కనీసం 100 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ మీటర్లను కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి నగదు బదిలీ పెడతానంటున్నారు. అది వాస్తవం జరిగే విధానం కాదు కాబట్టి మేము రైతుల పక్షాన పోరాటం చేస్తూ మరి ఈ రైతులకి న్యాయం జరిగే వరకు ఈ విద్యుత్ మీటర్లను పెట్టడం అనేది మేము ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అత్తిలి మండలంలో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తహసీల్దార్ ఏవి రామాంజనేయులు చెప్పారు. సోమవారం అత్తిలో 12, కేసముద్రపు గట్లో 6, తిరుపతిపురంలో 2, గుమ్మంపాడులో 1, మంచిలో 15, పాలి, ఆరువెల్లి, కంచుమర్రు, ఉనికిలి గ్రామాల్లో ఒక్కొక్క కేసు నమోదైందని వెల్లడించారు. అత్తిలి మండల రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి సీతాల వెంకటనారాయణ సత్యమణి, అత్తిలి బాలుర యూపీ పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుని సీతాల ఉమాదేవి మృతి పట్ల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వారు సంతాపాన్ని తెలిపారు. అత్తిలిలో సుదీర్ఘకాలం ఉపాధ్యాయునిగా ఉమాదేవి విశేష సేవలు అందించారని సంఘాధ్యక్షుడు పమ్మి గోపాలకృష్ణమూర్తి అన్నారు. వెంకటనారాయణకు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం రథం దగ్ధం కావడం పట్ల రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ బావులాల సరళాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. రథం దగ్ధం కావడం అరిష్టంగా భావిస్తున్నట్టు, హిందువులంతా ఎంతో బాధపడుతున్నట్టు తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. నూతన రథాన్ని నిర్మించి రథయాత్ర వైభవంగా జరిగేలాగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుతెన్నులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం కులకుశంగా పరిశీలించి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. మన పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న ప్రముఖ ప్రసిద్ధ దేవస్థానమైన అంతర్వేది నరసింహస్వామి దేవస్థానం, అటువంటి దేవస్థానంలో రథం కాలిపోయిందనే వార్త విన్న వెంటనే యావత్ హిందువులందరూ కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యారని తెలియజేస్తున్నాను. మరి రథం కాలిపోవడం అనేది పెద్దలు ఒక అరిష్టంగా కూడా భావిస్తూ హిందువులందరూ కూడా చాలా బాధపడుతున్న విషయం, ఈ దుస్సంఘటన అందరినీ కూడా నిర్వర్వ పోయేలా చేసిందని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇతరత్ర ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగినట్టు ఎప్పుడు ఎక్కడా వినలేదు. ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టుగా అయింది. హిందువులందరూ చాలా బాధపడుతున్నారు. మరి ఇటువంటి సంఘటన జరిగినందుకు మరి చర్యలు వెంటనే తక్షణం ప్రభుత్వం తీసుకోవాలని తెలియజేయడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టానని తెలియజేస్తూ, మరి ఎవరైనా దుండగుల చర్య ఏమైనది, మరి ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం వారు ఒక కమిటీ వేసి నియమించి మరి వారిని వెంటనే అరెస్ట్ చేసి
తగిన శిక్ష వేసినట్లయితే ఇటువంటి సంఘటనలు మరలా ఎప్పుడు ఎక్కడా జరగకుండా ఉంటాయని మరి తెలియజేసుకుంటూ ఒక కమిటీని వేసి విచారణ జరపాలని మరి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం అగ్నికి ఆహుతైన ఘటనలో బాధితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బీజేపీ తణుకు రూరల్ మండల అధ్యక్షురాలు వల్లూరి ఝాన్సీ డిమాండ్ చేశారు. తేనెపట్టు కోసం పొగబెట్టారంటూ వస్తున్న కథనాలను ఆమె ఖండించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరించక నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని కోరారు. నూతన రథాన్ని త్వరితంగా ఏర్పాటు చేయాలని కోరారు. అనంతలక్ష్మి టెక్స్టైల్స్ యాజమాన్యం కార్మికుల సమస్యను పరిష్కరించుకుంటే కర్మాగారాన్ని ముట్టడిస్తామని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. పరిశ్రమ హెడ్ ఇంటి వద్ద సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిశ్రమలు తెరవకపోతే కార్యాలయాలు ఉన్న చోట ధర్నా చేస్తామని అన్నారు. యూనిట్ హెడ్ శ్రీ రమణమూర్తి మాట్లాడుతూ డైరెక్టర్ అప్పారావుతో మాట్లాడి హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. యూనియన్ నాయకులు కొమటపల్లి వెంకటేశ్వరరావు, వి చంద్రశేఖర్, సత్యప్రసాద్, సత్యనారాయణ, కె శ్రీనివాస్, ఏ వెంకటేశ్వరరావు, కె సత్యపండు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలనే ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించాలని సిపిఎం నాయకుడు బల్ల చిన్న వీరభద్రరావు కోరారు. వేల్పూర్ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కార్యదర్శి షేక్ మీరా షాహకి వినతి పత్రాన్ని అందజేశారు. ఉచిత విద్యుత్ను కొనసాగించాలని లేకుంటే కాల్దరి వంటి పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వాస వెంకటేశ్వరరావు, రుద్రాక్షల శ్రీనివాస్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.